నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మే 38వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పిలుపు సహాయం పేదోడికి అందడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ ఈ నెల 30న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ప్రారంభం వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం విజయభారతి వెల్లడి విధించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు విధిగా పాటించాలి పట్టణ పోలీస్ శాఖ విజ్ఞప్తి మే 31వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన లాక్ డౌన్ కొనసాగుతుందని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు సోమవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులతో లాక్ డౌన్ కొనసాగింపుపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలు ఇళ్ళకే పరిమితమై కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు కరోనా నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అభినందించారు ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో ప్రజలు సంయమనం పాటించి కరోనా నిర్మూలనకు సహకరిస్తున్న తీరును అభినందించారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు సిఐలు ఎం రాజేష్ కుమార్ బత్తుల శ్రీనివాసరావు బి హరికృష్ణ తదితరులు ఉన్నారు అందరం కలిసి ఎవరైతే బయట నుంచి వచ్చారో అని చెప్పి కన్సంట్ ఏరియా పోలీస్ స్టేషన్లో తెలియజేయగానే ఆ సిఐలు చెప్పగానే వాళ్ళకి డెఫినెట్గా ప్రైమరీ టెస్ట్ ఇమ్మీడియట్గా చేసే విధంగా సూపరింటెండెంట్ గారు కూడా చూడటం జరిగింది ఆమె కూడా తప్పకుండా అలాగే చేద్దాం సార్ అందరం ఒక దీని నుండి చేద్దామండి సో ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళాం మాకు ఎవరు పట్టించుకోవట్లా చేయట్లా అనే సమస్యను కూడా అధిగమించి ఎక్కడైతే పోలీసులు రెఫర్ చేశారో కంపల్సరీగా అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు లేదు వాల్స్ కూలీలు లేదు అబ్రాడ్ నుంచి కానీ వెళ్ళ నుంచి కానీ ఇప్పుడు ఫ్లైట్స్లో వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా చేసి ఒకవేళ వాళ్ళ క్వారంటైన్ అవసరమైతే వాళ్ళు ఇంట్లో ఉండేట్టు లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవటం సో ఈ సందర్భంగా కనాల ప్రజలందరినీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన ఈ మంత్ ఎండింగ్ వరకు లాక్డౌన్ని కొనసాగించే క్రమంలో మన తెనాలిలో కూడా ఈ రెడ్ జోన్ ఉన్న ఏరియానే కాక మొత్తం తెనాలి పట్టణాన్ని స్ట్రిక్ట్గా ఈ వారం కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సో దయచేసి ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలాఖరు వరకు అంటే 31వ వరకు ఈ లాక్డౌన్ పొడిగించడం జరిగింది అలాగే మన తెనాలి టౌన్కి వచ్చి ఐతా నగర్లో ఒక పాజిటివ్ కేసు అలాగే సుల్తానాబాద్ ఒక కేసు వచ్చింది ఇక ఆ రెండు కేసులతోటే ఉన్నాయి థర్డ్ కేసు అనేది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఆ రెండు కంటైన్మెంట్ ఏరియాల్లో కూడా మార్నింగ్ ఉదయం నుంచే వాళ్ళకి 5:30కి పాలు పంపించడం జరుగుతుంది 7 గంటలకల్లా వాళ్ళకి మంచినీళ్ళు ప్లస్ కూరగాయలు కూడా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం వాళ్ళు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్కి వాళ్ళు కానీ లేకపోతే వాలంటీర్ల ద్వారా కానీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏం కావాలన్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి అలాగే వాలంటీర్లు కూడా పర్సనల్గా కలిసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం ఇన్ఫర్మేషన్ ఎవరైతే యూనిట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా వాళ్ళకి ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్నాం అలాగే కొంతమంది మెడిసిన్ ఎవరైతే అవసరమవుతుందో ఆ మెడిసిన్ కూడా మనం ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం కరోనా కష్టకాలంలో ప్రభుత్వ సహాయం పేదోడికి అందించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు
రైతు పండించిన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇసుక మద్యం భూదందాలకు తెగబడుతుందని దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైసీపీ నేతలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు పెండెల వెంకటరావు, రావి చిన్ని, అన్నాబత్తు జయలక్ష్మి, మహమ్మద్ కుద్దూస్, గడవత్తి సుబ్బయ్య, జెట్టి రేణుక, జొన్నాదుల మహేష్, డి రమాదేవి, గుమ్మడి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం సహాయం పేదవాడికి సంపూర్ణంగా అందట్లేదు అని చెప్పే భావన, కరోనాని నివారించే నేపథ్యంలో మనకు ఎదురవుతున్న సమస్యలు, ముఖ్యంగా మన ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం, ఈ ప్రాంతంలో పండించిన రైతాంగానికి సరైన న్యాయం జరగలేదు అనేది నా భావన. అధికారులు కొనుగోలు కేంద్రాలు పెట్టారు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది, కానీ ఆ కొనుగోలు కేంద్రాల్లో నిష్పక్షపాతంగా కొనుగోలు జరగలేదనేది రైతుల యొక్క ఆరోపణ. మొక్కజొన్నలు అయితే నామమాత్రంగా కొంటామన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం నష్టపోయిన వారికి సహాయపడాల్సింది పోగా, ప్రభుత్వమే ఈనాడు దందాలు చేస్తూ ఉంది, భూదందా చేస్తూ ఉంది, ఇసుక దందా చేస్తూ ఉంది, మద్యం వరదలే పారుతూ ఉంది. ముదావత్తు హానీమి భాయ్, వైఫ్ ఆఫ్ కే జయరామ్ నాయక్, కేతావత్ జయరామ్ నాయక్, సన్ ఆఫ్ కేతావత్ చిన్న, వీళ్ళు ముగ్గురు కలిసి 5 ఎకరాల 60 సెంట్లు అడిసిమల్లి వెంకటేశ్వరరావు గారి దగ్గర బుర్రిపాలెం గ్రామంలో 7 ఫిబ్రవరి కొనడం జరిగింది. మరి వీళ్ళకి కొనే స్తోమత ఉందా లేదా అనేది నాకు తెలియదు, కానీ అది మీరే చెప్పాలి. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మీ యొక్క పత్రికలు, మీ అందరూ కూడా జర్నలిజం, ఇదంతా కూడా నాకు సహాయపడాలి. పేదవాడిని కాపాడటం కోసం, పేదవాడికి ఆస్తిని కట్టబెట్టే దాంట్లో ఎవరు ఎవరిని దోచుకుంటున్నారో అర్థం కాని సన్నివేశంలో మేము మాట్లాడితే విమర్శిస్తున్నామనే భావన కలుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా మాకు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎం విజయభారతి వెల్లడించారు. సోమవారం తెనాలి విచ్చేసిన ఆమె స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 852 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు అవుతుండగా వీటిలో గ్రామ వ్యవసాయ సహాయకులు పూర్తిగా రైతులకు సేవలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ వనరులు, విజ్ఞానం అందించడమే ధ్యేయంగా రైతు భరోసా కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు రామలింగేశ్వరరావు, ఎం శివకుమారి, ఏడీఏ భక్తుల శ్రీకృష్ణదేవరాయలు, ఏఓపి వెంకటనరసయ్య తదితరులు ఉన్నారు. మన జిల్లాలో 872 సెక్రటరేట్లకు గాను, విలేజ్ సెక్రటరేట్స్కు 852 మనం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ లాంఛనంగా ఓపెన్ చేయబోతున్నారు. రైతుకు కావలసిన వనరులు వారి యొక్క గ్రామానికే చేర్చే విధంగా ముందుగానే టెస్ట్ చేసి క్వాలిటీ ఉన్న వనరులు అనగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని గ్రామాలకు చేర్చే బాధ్యత మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ మీద ఉంది. సో అది ఎలా చేయాలి, దానికి అనుసంధానంగా ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఏ హబ్బుని అనుసంధానం మ్యాపింగ్ చేశారు, వాళ్ళు ఏం చేయాలి, ఈ డిజిటల్ కియోస్క్ ద్వారా ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, ఆ ఆర్డర్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ హబ్ నుండి ఆ ఇన్పుట్స్ ఏ విధంగా డెలివరీ చేస్తారు, అమౌంట్ ఎలా కట్టించుకోవాలి, అసలు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయము సాయంత్రము 2 సెషన్స్ పెట్టి 25-30 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్స్కి మనం ఇక్కడ శిక్షణ అందిస్తూ ఉన్నాం. డిజిటల్ కియోస్క్ సంబంధించి కూడా దాని యొక్క హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి దాని గురించి కూడా చాలా మంచి శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అట్లానే ఉమామహేశ్వర మేడం కూడా మరి ఈ టోటల్ ఈ డిజిటల్ కియోస్క్ గురించిన టెక్నికాలిటీ గురించి, పోస్ట్ ఇవాల్యుయేషన్ ఎగ్జామ్ గురించి చాలా చక్కగా చేశారు. మరి పోస్ట్ ఇవాల్యుయేషన్లో కూడా చాలామంది విఏఎస్ మోర్ దాన్ 90% మార్క్స్ కూడా మరి పర్ఫార్మెన్స్లో కనపడటం జరిగింది. అట్లానే మరి డీ కృషి యాప్ గురించి తెనాలి యోగ గారు మంచి ట్రైనింగ్
ఇవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి మేడం ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్ 16th నుంచి మరి చాలా బాగా జరిగింది 13th నుంచి కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం పొడిగించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు విధిగా పాటించాలని పట్టణ పోలీస్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సిఏలు ఎం రాజేష్ కుమార్ బి శ్రీనివాసరావు బి హరికృష్ణ లాక్ డౌన్ నిబంధనలపై ప్రజలకు పలు సూచనలు చేశారు తనాలి పట్టణ ప్రజలకు చెప్పేది ఏంటంటే పోలీస్ వార్ తరఫున ఇప్పటికి చాలా రోజుల నుంచి ప్రజలంతా బాగా సహకరించారు లాక్ డౌన్ కి ఇక నుంచి కూడా ఇంకా బాగా సహకరించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అనవసరంగా బయటికి రావద్దు రకరకాల వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి టౌన్లో పూర్తిగా వదిలేశారు అన్ని షాపులు తెరుచుకోవచ్చు మనం అంత వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని వదంతులు అయితే వ్యాపించి ఉన్నాయి ఇప్పటికైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అధికారికంగా ప్రకటన వెలువడలేదు అది కలెక్టర్ గారు ఇస్తారు ఆ ప్రకటన ఏదైనా వస్తే తప్పనిసరిగా అందరికీ తెలుస్తుంది మీడియా వారు మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్రకటన వచ్చేదాకా అందరూ కూడా పాతగా ఎట్లయితే చేశారో 6 to 9 అది కూడా నిత్యావసర వస్తువులు లేదని ఆ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయి మిగతా అన్నీ కూడా ఏవి అవకాశం లేదు పర్మిషన్ లేదు ఈ విషయాన్ని అందరూ పట్టణ ప్రజలందరూ గమనించాల్సిందిగా నేను పోలీస్ వారి తరఫున తెలియజేస్తున్నాను ఇప్పుడు కొంతమంది ఫంక్షన్స్ మ్యారేజెస్ కానీ లేకపోతే చనిపోయిన తర్వాత కర్మలు కానీ ఇలాంటివి అంటున్నారు ఇవి ఏవైనా కూడా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్మిషన్ కలెక్టర్ గారు ఇస్తారు ఈ కొత్తగా ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మ్యారేజ్ అయితే ఒక 50 మందికి కర్మకాండలు అయితే ఒక 20 మందికి అని కొత్తగా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఏదైనా కూడా ఇచ్చారు కదా అని మీ అంతటి మీరు చేసుకోవడానికి లేదు పర్మిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని మాకు ఇట్లా ప్రోగ్రామ్ ఉందో ఫంక్షన్ ఉందో పెళ్ళి ఉంది ఇట్లా అని చెప్పి తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం పర్మిషన్ తీసుకొని మాకు కానీ చూపించినట్టయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చూపించినట్టయితే మేము కూడా కొంత మిమ్మల్ని వాచ్ చేస్తూ కరెక్ట్గా అది సక్రమంగా నడిచేటట్టు మేము కూడా సహకరిస్తాం మీకు మీరు కూడా మాకు సహకరించండి అలాగే వలస కార్మికులకు సంబంధించి ఇప్పుడు మనకి కొన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు ఎవరు వచ్చినా కూడా పర్మిషన్తోనే రావాలి దయచేసి అందరూ మీ వాళ్ళు ఎవరు ఉన్నాం కూడా చెప్పండి కొంతమంది రోడ్ల మీద నడిచి రావటం లేకపోతే దొంగతనంగా బైక్లు వేసుకొని రావడం ఇలాంటి చేయొద్దు అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మధ్య మధ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మా ముగ్గురు సిఐల్ని మరియు మున్సిపల్ కమిషనర్ గారు రెవెన్యూ సిబ్బంది అందరితో కూడా ఈ కరోనాని ఏ విధంగా మనం ఇంకా కూడా ఏ విధంగా కట్టడి చేయాలి ఈ కరోనా అనే దాని గురించి దాని నివారణ చర్యల్లో భాగంగా కూడా మా అందరినీ పిలిచి మున్సిపల్ అండ్ రెవెన్యూ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది మనము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేమందరం కోరుకునేది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంతవరకు మాకు చాలా సహకరించారు ఇంకా మనకి ఈ 4th లాక్డౌన్లో కూడా ఈ అనవసరంగా ఈ బైకుల పైన పని ఏమీ లేకపోయినా కూడా 2-వీలర్స్ అనేది ఎక్కువ తిరగడం కూడా చేయవద్దు అట్లా 2-వీలర్స్ మీద వచ్చినా కూడా ఆ 2-వీలర్స్ అన్నీ కూడా సీజ్ చేసి వాటిని అన్నింటినీ కూడా కేసులు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా అత్యవసర పరిస్థితులు అయితే తప్పితే ఈ ఇంటి వద్ద నుంచి రావద్దని చెప్పేసి కరోనా కట్టడి కోసం ప్రభుత్వానికి దాతలు అందిస్తున్న సహాయం అభినందనీయమని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ కొనియాడారు సోమవారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో తెనాలి జైన్ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి 50,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్కు అందజేశారు కార్యక్రమంలో నేమి చంద్ జైన్ రాజేంద్ర జైన్ చైతన్ జైన్ వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి ప్రకాష్ జైన్ సురేష్ కుమార్ జైన్ రాజు జైన్ తదితరులు ఉన్నారు కోవిడ్-19 మహమ్మారికి సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద తెనాలి జైన్ సంఘ్ తరపున 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి నాపతిని శివకుమార్ గారికి పట్టణంలో సుల్తానాబాద్ కంటైన్మెంట్ జోన్ ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లో ప్రతి ఇంటికి వెళ్ళి వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడమే కాక ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్రావు బాల ప్రభావతి నాగదుర్గ శ్రీనివాసరావు ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి వి పున్నారెడ్డి పి వెంకటేశ్వరమ్మ డి విజయ కుమారి తదితరులు ఉన్నారు మరి తెనాలి పురపాలకంలో ఏదైతే సుల్తానాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మరి మా యొక్క 5 మెడికల్ ఆఫీసర్ బృందంతో పాటు ఏఎన్ఎంలు ఆచార్యులు మరి వార్డు వాలంటీర్ చేత ప్రతిరోజు కూడా ఫీవర్ క్లినిక్ ఇక్కడ ఏర్పాటు జరిగింది మరి అందులో భాగంగా ఏదైతే వీళ్ళు సర్వే చేసినప్పుడు గర్భిణీ డిసీజులు అయితేమి అట్లానే వయోవృద్ధులు అయితేనేమి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా
కోవిడ్ పరీక్షలు కూడా చేయించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని దరిదాపు 57 మందిని మనం గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతంలో అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయడం ఈ రోజు జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.